యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. పిలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనం ఉత్సహించి సంతోషించదము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. తెస్సలోనికేలకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము చెడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. యెహోషువా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీవు
నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41:10. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడయ్యున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 46:1. ప్రభువా, నా దేవా, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించియున్నావు. కీర్తనల గ్రంథము 86:13. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. యాకోబు పత్రిక 1:5. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీలకు రాసిన పత్రిక 12:2. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 6:34. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనల గ్రంథము 32:8. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 73:26. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. కీర్తనల గ్రంథము 30:5. దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. యోహాను సువార్త 14:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలేనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8:26. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. కొరంతీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ ఉపోదింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనము. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీలకు రాసిన 15వ అధ్యాయము 13వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాసముంచలేదు, కనుక
పాపమును గూర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండ మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. యెహెజ్కేల గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. కొరంతీలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఎఫెసీలకు రాసిన 1వ అధ్యాయము 13వ వచనము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనము. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము 30వ వచనము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపోస్తలుల కార్యములు
పదవ అధ్యాయము 38వ వచనము. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనము. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 6వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 8వ వచనము. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ తొడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొరపెట్టుదును. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 1వ వచనము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1వ వచనము. యెహోవా యందు నమ్మికయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనము. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనము. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనము. గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము. యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 39వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. కీర్తనల గ్రంథము
46వ అధ్యాయము మొదటి వచనము. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని అందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనము. నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 వచనము. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 వచనము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 వచనము. జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 వచనము. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:10 వచనము. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4:9 వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరంతీలకు రాసిన 2:12 వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3:12 వచనము. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి గ్రంథము 3:1 దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. ప్రసంగి గ్రంథము 3:11 వచనము. కావున
సంతోషముగా నుండుట కంటెను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. యాకోబు, నిన్ను సృజించినవాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనము. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవ కటాక్షము వానికి కలుగును. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును,
యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించు. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమయ్యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని అందు నిలిచియున్నాడు, దేవుడు వాని అందు నిలిచియున్నాడు. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమీలకు రాసిన 8వ అధ్యాయము 37వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీయులకు రాసిన 2వ అధ్యాయము 20వ వచనము. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ప్రభువ, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 15వ వచనము. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనేడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయము 4-5 వచనాలు. చాలా కాలము క్రిందట
యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడు అనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనము. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన 1వ అధ్యాయము 6వ వచనము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమలేనివాడు దేవుణ్ణి ఎరుగడు. యోహాను రాసిన 1వ అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనము. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 26వ వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కొరంతీయులకు రాసిన 1పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. యోహాను రాసిన 1పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. యోహాను రాసిన 1పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. యోహాను రాసిన 1పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునవి అయినను, అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమీలకు రాసిన 1పత్రిక 8వ అధ్యాయము 38వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును. గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. పేతురు రాసిన 1పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని.
నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీయందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనము.